கோப்புளரும் பாட்டற அசர் பேறாங்க கோப்புளசமா பாட்டற மீறையலேன் ఇంకా ஏ என்கான்டர்ஷ்டறலேன்usterasta అంటే నాకు ఎవరో చెప్పారు రాంగోపాల వర్మ గొప్ప దర్శకుడే గాని గొప్ప నిర్మాత కాదని నాకు ఆ రెండు పాత్రలు బాగా ఉంటేనే రాస్తున్నా గొప్ప దర్శకులకి గొప్ప గొప్ప దర్శకులకి రాస్తారా డబ్బు ఇచ్చే కాబట్టి అంటే రెండు ఉండాలి గొప్ప సన్నివేశం ఇవ్వాలి గౌరవ వేతనం కూడా గౌరవ గౌరవప్రదంగా పారితోషికం ఇవ్వాలి రాంగోపాల వర్మ ప్రతి దానికి కళ్యాణ్ బాబు మీద ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఇట్లా ఉంటారు దానికి మీరు అప్పుడప్పుడు కొంచెం ఓటర్లు వేస్తా ఉంటు పంచి వేస్తూ ఉంటూ గారికి నేను జనసేన మీద లేదంటే నేను చిరంజీవి గారిని ఎవరు అవమానించిన సందర్భంలో స్పందించాను అంటే ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా అన్న నేను స్పందించాలన్నా నేను ఆయన దగ్గరగా చూడలేదు కానీ చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూసాను ఆయన మనస్తత్వం తెలుసు ఆయన నన్ను మొదట అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ఆ సమతుల్యత అంతా నాకు తెలుసు కాబట్టి అవగాహన ఉన్నప్పుడు స్పందించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జీవితంలో నేను ఎప్పుడు తొంగి చూడలేదు ఆయనతో పరిచయం తక్కువ అన్నప్పుడు ప్రతిసారి స్పందించడానికి నాకు అర్హత ఉండదు కదా మా కూడా పెద్ద ఉంటది కానీ నిజంగా మా హరిరామ్ జోగే గారి రాజకీయ అభిప్రాయాలకి నా రాజకీయ అభిప్రాయాలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అసలు ఏకీభవించండి చాలా విషయాలు ఆ ఆయన ఒక సందర్భంలో ఆయన ఆయన జీవిత చరిత్రలోనే ఒక పేజీలో నేను చదువుతూ ఆయనతోనే నేరుగా ఆయనతోనే అన్నాను అదేంటంటే ఆ ఎపిసోడ్ సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలి సోనియా గాంధీ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పి నేను ఎమ్మెల్యే సమరసింహారెడ్డి రిలే నిరాహార దీక్షలు చేసాం మేము కూడా పోరాడాం ఆయన ఆవిడ పార్టీ పగ్గాలు చేపట్టాలని అనేదో ఎపిసోడ్ రాశారు ఎందుకు రాశారండి మరి లేకపోతే అప్పుడు కాంగ్రెస్కి ఇంకో ఆప్షన్ లేదండి ఏ నాయకుడైనా మొదట దేశం భవిష్యత్తు తర్వాత పార్టీ భవిష్యత్తు తర్వాత తన భవిష్యత్తు ఈ ఆర్డర్లో చూడాలి కదా మీకు దేశం కంటే పార్టీ భవిష్యత్ ఎక్కువ ముఖ్యం అనిపించింది ఆ సందర్భంలో అందుకని నేను ఏకీపించలేకపోతున్నాను దానివల్లే ఈ దేశం యొక్క తత్వం ఈ ఈ దేశం యొక్క నైసర్గిక స్వరూపం ఈ దేశం యొక్క సనాతన వైభవం ఈ దేశం యొక్క అంటే ఈ దేశంలో ఉన్న విలువలు ధర్మాలు వీటి మీద ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తి కేవలం కుటుంబ నేపథ్యం ఉంది కాబట్టి పార్టీ నిలబడుతుంది కాబట్టి పగ్గాలు చేపట్టాలన్నంత తక్కువ ఇదిగా ఎందుకు ఆలోచించారు ఒక వంద సంవత్సరాలు దేశం భవిష్యత్ ఎందుకు ఆలోచించలేదు అని అడిగాను అనమాట నీకు అవగాహన లేదు నువ్వు చాలా చదవలేవు దీంట్లో అని చెప్పారు ఆ విధంగా నేను ఆయన ఆయన నిర్ణయాలకు కొన్ని నేను వ్యతిరేకం నా అందువల్ల ఒక వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి అలా అని చెప్పి నాయకుడిగా తక్కువ అంటే చాలా నిజాయితీ పరుడుగా ఆయన చెప్పినట్టు తొంభై ఐదు శాతం నిజాయితీగానే ఆయన జీవితాన్ని రాజకీయ జీవితాన్ని గడిపారు బట్ రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉంటాయి సైద్ధాంతికంగా అందువల్ల ఒక కుటుంబానికి చెందిన వ్యక్తుల్లోనే ఇన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వేరు వేరు నేపథ్యాల నుంచి వచ్చిన రచయితలు ఆ ఐనలాగా రాయాలంటే అయ్యేది కాదు కదా దివాజిని ఆయన లేఖలు రాస్తూ ఉంటారు ఇప్పుడు ఏకవచన లేఖలు ఆ లేఖల గురించి రచయితకి మీరు ఏం చెప్తారు అంటే నేను నిజంగా నిజానికి నేను ఆ లేఖల్ని ఇప్పుడు అనుసరించలేదండి ఓకే ఓకే నాకు వ్యక్తిగతంగా ఇప్పుడున్న రాజకీయాల మీద ఏ అభిప్రాయం లేదు కారణం ఏంటంటే రాజకీయాలని విమర్శించే ముందు ప్రజాస్వామ్య వృక్షానికి విత్తనం లాంటి వాటరు కలుషితం అయ్యాడు వాటరు లంచగొండడు కాబట్టి నేతలు వాటరు మనస్తత్వానికి అద్దాలాగా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారో నేతలు కూడా అలాగే ఉంటారు వాళ్ళు డబ్బులు తీసుకుని ఓటేయడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ డబ్బులు సంపాదించడానికి పదవుల్లోకి వచ్చిన తర్వాత రకరకాల దారులు తొక్కి ఆ డబ్బులు సంపాదించి మళ్ళీ వీళ్ళకి ఓటు సందర్భంలో పంచిపెట్టి మళ్ళీ ఓట్లు కొనుక్కుని ఎగ్గుతూ ఉంటారు ఆ ఆ పరిస్థితికి వచ్చేసింది రాజకీయాలు అలాంటి సమయంలో రాజకీయాల గురించి చర్చ జరపడం అనేది సరైన విషయం కాదు ముందు ని మార్చడానికి ఏం చేయాలి విప్లవం అనేది ఈ విత్తనం స్థాయిలో వస్తే అప్పుడు వృక్షం విషభీజం లాంటి వృక్షం మళ్ళీ పారిజాత వృక్షంలాగా కల్ప వృక్షంలాగా మారుతుంది అన్నమాట సినిమా రచయితలు పాలిటిక్స్ పార్టీకి సంబంధించి నాకు ఇంచుమించు ఎలక్షన్ సంవత్సరం వచ్చిందంటే ఇరవై ఇప్పుడు ఇరవై నాలుగు వస్తుంది కదా మొదలవుతుంది ఇప్పుడే నెమ్మది నెమ్మదిగా అన్ని పార్టీలు అన్ని పార్టీలకి రా అన్ని పార్టీలకి రాస్తారు అట్లా